నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ తెలంగాణ టీవీ. శ్రీలంక దేశం పరిస్థితి రోజురోజుకు దారుణంగా తయారవుతోంది. గత 4 నెలల నుంచి శ్రీలంక ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. తినడానికి తిండి లేక, చేయడానికి ఉద్యోగం లేక శ్రీలంక ప్రజలు అల్లాడిపోతున్నారు. కరోనా కాలంలోనే ఈ పరిస్థితి మొదలవ్వగా ప్రస్తుతం ఈ దేశ పరిస్థితి చేయి దాటిపోయింది. పట్టించుకునే వారే లేరు. తిండి పెట్టే దిక్కు లేక ప్రజలు కొట్టుమిట్టాడుతున్నారు. ముఖ్యంగా వస్త్ర పరిశ్రమలో పనిచేసే మహిళలు ఎక్కడ తమ ఉద్యోగం పోతుందో, పిల్లలకు తిండి పెట్టలేమో అని ఆలోచించి వ్యభిచారంలోకి కూడా దిగుతున్నారట. గడిచిన 4 నెలల్లో వ్యభిచార వృత్తిలో దిగిన వారి సంఖ్య 30% చేరిందని అంచనా వేస్తున్నారు. ఇక చేతిలో చిల్లి గవ్వలేదు. శ్రీలంకలో ఎటు చూసినా దుర్భర పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇలాంటి నిస్సహాయ స్థితిలో లంక మహిళలు పొట్టకూటి కోసం సెక్స్ వర్కర్లుగా మారుతున్న దృశ్యాలు కలిచివేస్తున్నాయి. పిల్లల కడుపు నింపేందుకు నిత్యావసరాలు, మందులకు కూడా డబ్బులు లేక గత్యంతరం లేని పరిస్థితుల్లో మహిళలు తమ దేహాలను తాకట్టు పెడుతున్నారు. ముఖ్యంగా టెక్స్టైల్ పరిశ్రమలో పనిచేసే మహిళలు తమ ఉద్యోగాలు కోల్పోవడంతో వేరే దారి లేక సెక్స్ వర్కర్లుగా మారిపోతున్నారు. ఆర్థిక సంక్షోభం కారణంగా శ్రీలంకలో టెక్స్టైల్స్ పరిశ్రమ తీవ్రంగా దెబ్బతింది. ఇక ఎగుమతులు 10 నుంచి 20% వరకు కోల్పోవాల్సి వచ్చింది. దీంతో చాలా పరిశ్రమలు మూతపడ్డాయి. మరికొన్ని వేతనాలను తగ్గించడం, ఉద్యోగులను తొలగించడం వంటివి చేస్తున్నాయి. దీంతో పెద్ద ఎత్తున మహిళలు ఉద్యోగాలను కోల్పోయారు. టెక్స్టైల్ కంపెనీలో గతంలో నెలకు 28,000 రూపాయలు ఇచ్చేవారు. ఓవర్ టైం పనిచేస్తే 35,000 వరకు వచ్చేవి. ఆర్థిక సంక్షోభంతో ఉద్యోగాలు కోల్పోవడంతో వీధిన పడ్డామని మహిళలు అంటున్నారు. ప్రత్యామ్నాయ పనులు లేకపోవడంతో ఇల్లు గడవాలంటే శరీరాన్ని అమ్ముకోక తప్పని పరిస్థితి ఏర్పడిందని వారు అంటున్నారు. నిత్యావసరాల కోసం అక్కడి దుకాణదారులతో శృంగారంలో పాల్గొనాల్సి వస్తోందని చెప్తున్నారు. వ్యభిచార వృత్తిలో తాము ఇప్పుడు రోజుకు 15,000 సంపాదిస్తున్నామని మహిళలు అంటున్నారు. ఈ మాటలు అక్కడి దుర్భర పరిస్థితులను గుర్తు చేస్తున్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి శ్రీలంక రాజధాని కొలంబోలో సెక్స్ వర్కర్లుగా మారిన మహిళల సంఖ్య ఏకంగా 30% పెరగడం అక్కడి సంక్షోభ తీవ్రతను గుర్తు చేస్తోంది. ఇక వీరిలో ఎక్కువ మంది మహిళలు గతంలో వస్త్ర పరిశ్రమలో ఉపాధి పొందిన వారేనని రిపోర్ట్స్ చెప్తున్నాయి. లంక నగరాల్లో తాత్కాలిక శిబిరాల్లో వ్యభిచారం నిర్వహిస్తున్నారు. అలాగే కొలంబో బండారు నాయకి విమానాశ్రయ ప్రాంతంలో లైంగిక వ్యాపారం మరింతగా పెరిగిపోతోంది. ఈ వేశ్యా గృహాలకు పోలీసుల సహకారం కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే పోలీసులతో కూడా ఒళ్ళు అమ్ముకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.